నూట ముప్పై రెండవ కీర్తన మొదటి వచనాన్ని కలిసి చదువుదాం. చదవగలిగిన వాళ్ళు బిగ్గరగా నాతో పాటు చదవండి. యెహోవా దావీదును కలిగిన బాధలన్నిటినీ అతని పక్షమున జ్ఞాపకం చేసుకున్నాము. ఒకసారి చదువుదాం. యెహోవా దావీదును కలిగిన బాధలన్నిటినీ అతని పక్షమున జ్ఞాపకం చేసుకున్నాము. ప్రార్థన. ప్రేమగల తండ్రి, యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన పావన పుణ్య పవిత్ర నామమున బేతని ప్రార్థన మందిర ఆవరణములో ఈ మాసం ఆఖరి ప్రభు దినాన సజీవులమై జీవప్రాప్తులుగా చేయబడి ఆత్మతో సత్యముతో ఆరాధించున్నట్లు అనుగ్రహించిన కృపను బట్టి తలవంచి నమస్కరిస్తున్నాను. పాపినైన నన్ను ప్రేమించి పడిపోయిన నా ప్రాణమును, పాతాళం వైపు వెళ్ళిన నా ప్రాణమును, సమాధిలోనికి వెళ్ళవలసిన నా ప్రాణమును, శత్రువుల చేతిలో ఉన్న నా ప్రాణమును, కుక్కల చేతిలో ఉన్న నా ప్రాణమును విడిపించుట కొరకై మానవుడుగా దిగి వచ్చినందుకు స్తోత్రాలు. నీవు ధనవంతుడు అయ్యుండియు నా కొరకు దరిద్రుడవైనందుకు స్తోత్రాలు. సిలువలో నా కొరకే రక్తము కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి మూడో దినాన లేచినందుకు స్తోత్రాలు. లోకరక్షక, తలవంచి నీ రక్షణను జ్ఞాపం చేసుకుని నిన్ను స్తుతిస్తూ ఉన్నాను. ఇట్టి రక్షణ నాకు అనుగ్రహించుట కొరకై నీవు చేసి ముగించిన కార్యము, నీ ప్రాణ యాగము నా ప్రాణమున కొరకైన క్రయధనము ఎన్నటికీ తీరని గొప్పదిగా మీరు ఉంచినందుకు స్తోత్రాలు. బలలు యోగ్యముగా పాలు పొందినట్లు నీ వాక్యం ఇచ్చినందుకు స్తోత్రాలు. నీ వాక్యం బయలుదేరుడుతోడు నీ వెలుగు కలుగు ఆజ్ఞాపించు. నీ వాక్యము సత్యము గనక నీ వాక్యమందు మమ్మను స్థిరపరచు. నీ వాక్యం ద్వారా మమ్మను సరిచేయము, ఒప్పించము, సక్క చేయము, బాగు చేయము, అంగీకారమైన విధానములో నీ వాక్యము మాలో కార్యసిద్ధి కలిగించమని ప్రార్థిస్తున్నాను. నీ వాక్యము నాకు విధేయత చూపించే మనస్సు దయచి నీ వాక్యం మీద తిరుగుబాటు చేసే చెడ్డ స్వభావం, సాతాన స్వభావం మాలో నుండి తీసివేయమని ప్రార్థన చేస్తున్నాం. ఇది మా చేత కాదు, మేము సహజంగా తిరుగుబాటుదారులము, లోబడనొల్లని ప్రజలము, మొండితనము గలవారము, పరిశైలము, శాస్త్రులము, ధర్మశాస్త్రోపదేశకులము. మా యందు సొంత నీతి తప్ప నీ నీతి లేదు. ఈ మధ్యాహ్నం నీ బల దగ్గర మమ్మను సున్నతి చేసి, ఖాళీ చేసి, కడిగి పరిశుద్ధపరచి యోగ్యముగా పాలు పొందినట్లు సహాయం ఇచ్చి ఈ కరోనా చేత బాధపడుతున్న రాష్ట్రాన్ని, దేశాన్ని, ప్రజలను కరుణించు. ఆర్తధ్వని అంగీకరించి దేశమునకు పట్టి పీడిస్తున్న ఈ వైరస్ నుండి విడుదల కలిగించు. రెండవ సమయంలో 24-25 నెరవేర్చుము తండ్రి. రెండవ దినవృత్తాంతాలు 7:14 ప్రకారము మా ప్రార్థనలు అంగీకరించి మా రాష్ట్రం, దేశం, ప్రపంచాన్ని స్వస్థపరచు. నీ పేరు పెట్టబడిన బిడ్డలు అనేక మంది ఈ కరోనా వ్యాధి చేత బాధపడుతున్నారు. దేవా, కరుణించి, క్షమించి, పరిశుద్ధపరచి వారిని స్వస్థపరచమని విజ్ఞాపన చేస్తున్నాం. ముఖ్యంగా ఆయా స్థలాలలో ఉన్న వారిని కరుణించుము. అనంతపూర్లో సైమన్ కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాము. దానంగారి కొరకు ప్రార్థిస్తున్నాము. హైదరాబాద్లో మీ దాసుడు జాన్ పాల్ గారు ఎస్ఐ ఆయన కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాము. గుంటూరు జిల్లాలో అనంతవరపాడు సేవకుడు బ్రదర్ జాన్ కొరకు ప్రార్థిస్తున్నాము. ఇలాగ మాకు తెలిసి తెలియకుండా ఎంతోమంది మీ పేరు పెట్టబడిన బిడ్డలు
ఈ కరోనా చేత బాధపడుతుండగా మీ వాక్కు పంపించి 107వ కీర్తన 20వ వచనం ప్రకారం బాగుచి పొందిన దెబ్బల చేత స్వస్థత అనుగ్రహించు. వారు తీసుకునే భోజనము పానము గాలి వెలుతురు నీరు పరిశుద్ధపరచి వారు త్వరగా కోలుకొని నీ మందిరావరణంలో నిన్ను స్తుతించినట్లు చేయమని ప్రార్థిస్తూ ఉన్నా. ప్రార్థన ఆలకించువాడా, సర్వశిరులు నీ యొద్దకు వస్తారన్నారు కదా. హెబ్రోను హైదరాబాద్ కొరకు ప్రార్థిస్తున్నా. మీ దాసులు తిమోతి అంకులు, కుటుంబాన్ని కురేన్ అంకులు, ఇన్మేట్స్ను జ్ఞాపకం చేసుకునండి. మీ రెక్కల చాటన భద్రపరచండి. అలాగ మీ రక్తం చేత కొనబడి కడగబడిన ప్రజలు రాష్ట్రంలో దేశంలో ప్రపంచంలో వ్యాపించిండగా తల్లి ఒడిన చేర్చుకున్నట్లు, తండ్రి ముందు నడిచినట్లు, గొర్రెల కాపరి గొర్రెలను కాపాడినట్లు, కోడి పిల్లలను రెక్కల కింద భద్రపరిచినట్లు, పక్షిరాజు రెక్కల మీద పిల్లలు మోసినట్లు మీ ప్రజలను ఈ తెగులు దినాల్లో సంరక్షించి కాపాడము. 121వ కీర్తనలో చెప్పబడినట్లు ఇశ్రాయేలును కాపాడవాడు కునుకడు నిద్రపోడన్న మాట నెరవేర్చమని ప్రార్థన చేస్తున్నా. వారికి ధైర్యము ప్రోత్సాహం పురికొల్పు అనుగ్రహించు. బేతని అనుబంధ సంఘాల కొరకు ప్రార్థిస్తున్నాము. బాధ్యులైన సహోదరులు సేవకులు మీ దాసుడు ఆరోన్ గారు కుటుంబము ఇలాగ పేరు పేరిన పరిశుద్ధులు మీరు దృష్టి ఉంచుము, కాపాడి భద్రపరచు. మీరు రక్త ప్రోక్షణ కింద ఉంచుము. గుమ్మములకు విశ్వాసముతో అడ్డకమ్మి నిలువు కమ్మిలకు మీ రక్తాన్ని ప్రోక్షించుకుంటున్నా. తెగులు దాటిపోవునట్లు, నాశనపుత్రుడు దాటిపోవునట్లు, మాన సంహారకుడు దాటిపోవునట్లు వచ్చి నీ నామానికి మహిమ తెచ్చుకోవలసిందిగా మేము ప్రార్థిస్తున్నాం. ఎంతోమంది బలహీనులుగా ఉన్నారు, బలపరచు. విద్యార్థులు చదువుల కొరకు ఎదురు చూస్తున్నారు, విద్యా సంవత్సరం పాడుగాకుండానట్లు కరుణించు. ఏ కోర్సు ఏ కాలేజీలో చదవాలని కనిపెడుతున్నారు, సహాయం ఇచ్చి. అనారోగ్యంతో బాధపడుతున్నారు, కరుణించు. మీ దాసు రత్నరాజు గారు గుంటూరు జనరల్ హాస్పిటల్లో ఉన్నారని విన్నాము. మానవ నుండి ప్రాణాపాయం నుండి తప్పించినారు. గాయం చేసి కట్టేవాడు మీరే కనుక గాయాలు కట్టి ఆరోగ్యవంతుడై స్వస్థచిత్తుడై తిరిగి నీ సన్నిధిలో కనబడినట్లు చేయము. కుటుంబానికి కావాల్సిన ధైర్యము ఆదరణ పురికొల్పు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. అలాగ మాకు తెలియకుండా ఎంతమంది ఏ స్థలాల్లో కన్నీటి ద్వారా, ఆర్థిక ఇబ్బందుల ద్వారా, అనారోగ్య పరిస్థితుల ద్వారా గుండె చెదిరి త్రాణ లేకుండా విసికి డస్సి సోలిపోయి సొమ్మసిల్లిపోయి ఏం చేయలో దిక్కు తోచక ఏడ్చడానికి కూడా శక్తి లేనంత అపాయకరమైన పరిస్థితులను మీ బిడ్డలను కాపాడి కరుణించి సంరక్షించి ధైర్యపరిచి లేవనెత్తి ధైర్యం పోసి నిబ్బరం కలిగించి నీ కొరకు నిలువబెట్టి వాడుకోమని ప్రార్థిస్తున్నా. శత్రువుని సిగ్గుపరచండి, మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నా. మా రాష్ట్రములు దేశంలో ఇచ్చిన మంచి వర్షాలను బట్టి స్తోత్రాలు. కొన్ని చోట్ల వర్షాలు ఎక్కువైపోయినాయని రైతుల పొలాల్లో నీళ్లు నిలబడిపోయాయని బాధపడుతున్నారు, వారికి ఉపశమనము కలిగించు. కొన్ని చోట్ల వర్షాలు తగ్గిపోయి ఇబ్బంది పడుతున్నారు, అలాంటి స్థలాల్లో వర్షాలు మీరు దయచి మా రాష్ట్రం దేశంలో జలాశయాలు నిండుకుండల వలె ఉండనట్లు మీరు ఆశీర్వదించండి. పాలకులకు సరైన జ్ఞానం వివేచన ఆత్మ దయచేయండి. ఎవరు కీడు అన్యాయం చేయలేని ప్రయత్నిస్తున్న రహితపిల్ల ఆలోచనలు చెడగొట్టండి, భంగము చేయండి. సౌలు యొక్క ఆలోచనలు నిరర్థకం చేయండి, షిమి యొక్క ఆలోచనలు భంగపరచండి, దావీదు ఆలోచనలు స్థిరపరచము. దావీదు కుమారుడా, మా ప్రార్థన విజ్ఞాపన అంగీకరించుట కొరకై వేంచి ఈ మధ్యాహ్నం మీ బల చుట్టూ ఆయా స్థలాల్లో చేరువచ్చిన మమ్మల్ని కరుణించుము. వాక్యం వింటున్న వారును, రక్షణ లేని వారిని విడవక రక్షణ పొందునట్లు చేయండి. రక్షించబడి వెనకం చేసిన వారిని బలపరిచి సమకూర్చండి, ఉద్ధరించండి, కాపాడండి, వాక్యానికి విధేయత చూపించే మనస్సు కలిగించండి తండ్రి. రైతులు పేదలు దినకూలి చేసుకుని బతికే వారిని చేయి చాపి పోషించండి. అరచు కాకి పిల్లలకు ఆహారం ఇచ్చు వాడా మీరే. సింహపు పిల్లలు లేమిగలవై ఆకలి గొనను యహో వాటికి ఆహారం ఇచ్చిన మాట నెరవేర్చు. వందనములు చెల్లిస్తూ
నన్ను మీ రక్తం చేత కడిగి పరిశుద్ధపరచమని, మీ మాటలు నా నోట ఉంచమని, యోగ్యముగా మీ బలలో పాలు పొందినట్లు కృప చూపించమని. మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యమును బట్టి నీ నామమునికే మహిమ తెచ్చుకుని యేసు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. బాధపడు వారిని బాగు చేయవాడు దేవుడైన యెహోవాయే, పడిపోయిన వారిని ఉద్ధరించువాడు యేసుక్రీస్తు ప్రభువే. దావీదు బాధలు యేసు ప్రభు బాధలకు ముంగుర్తుగా, సూచనగా, ఛాయగా కనిపిస్తూ ఉన్నాయి. కనుక ఆ బాధల గురించి మనం ఆలోచించి జ్ఞాపకం ఉంచుకున్నప్పుడు దేవుడు ఆ బాధలన్నింటిలో నుండి దావీదును తప్పించినట్లు, పరమ దావీదైన యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని కూడా తప్పించ సమర్థుడు అనే జ్ఞాపకం చేయటానికి ఇది ఒక చిరు ప్రయత్నంగా ఈ దావీదు బాధల గురించి కొన్ని విషయాలు పరిగెరుకోవటానికి మనం ఆరంభించినాం. ఇది నాన్న పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసే కొలది. దావీదుకున్న ఇంకొక బాధను గురించి 2 సమూయేలు 21వ అధ్యాయాన్ని ఆధారం చేసుకుని ఒక 5 విషయాలు నేర్చుకోవటానికి పూనుకుందాం. 2 Samuel chapter 21, సమూయేలు 2:21. మొదటి వచనం, దావీదు కాలమున 3 సంవత్సరములు విడువకుండా కరువు కలుగగా. డేవిడ్స్ ప్రాబ్లం, దావీదు సమస్య ఏంటంటే కరువు. దావీదు లాంటి దేవునికి హృదయానుసారుడైన వ్యక్తి, దేవుని ప్రజలను పరిపాలిస్తున్నా కూడా కరువు వస్తుందా? సమూయేలు ద్వారా అభిషేకం పొందిన దావీదు లాంటి వాడు ఇశ్రాయేలును పరిపాలించినా కూడా కరువు వస్తుందా? గుహలో దాక్కొని అటు ఇటు అరణ్యంలో సంచారం చేసిన వాణిని దేవుడు తిరిగి తీసుకొని వచ్చి సింహాసనం మీద కూర్చుండి పెట్టినా కూడా కరువు అనుమతిస్తాడా? 21వ అధ్యాయము ఈ దిన సందేశానికి మనం ఇవ్వదలుచుకున్న అంశం, టైటిల్ ఏంటంటే హౌ టు కన్వర్ట్ ద ఫ్యామిన్ ఇన్ టు ఫుల్నెస్, కరువును సమృద్ధిగా మార్చుట ఎట్లు. హూ విల్ కన్వర్ట్ ద ఫ్యామిన్ ఇన్ టు ఫుల్నెస్, ఈ కరువును సమృద్ధిగా ఎవరు మారుస్తారు? దానికి జవాబే 21వ అధ్యాయంలో చూస్తాం, అదే దేవుడు. మార్కు 10:27 ప్రకారం, ఇట్ గాడ్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్, దేవునికి సమస్తము సాధ్యమే. ఇప్పుడు దావీదుకు ఒక సమస్య ఏంటంటే కరువు వచ్చింది. దావీదు లాంటి వాడికే కరువు వస్తే ఇంక మన సంగతి ఏంటి? ఏ విషయమైనా దేవుని సన్నిధిలో ఉన్నది ఉన్నట్లుగా కనుగొని చేసేవానికి ఇలాంటి సమస్యలు వస్తాయా? బైబిల్లో కరువు వచ్చిన ప్రస్తావనలు కొన్ని కనిపిస్తున్నాయి. 5 ప్రశ్నలు మనకు తెలుసు కదా. మొదటి ప్రశ్న, బైబిల్లో వ్రాయబడిన అంటే వచ్చిన కరువులు ఎన్ని? 2వ ప్రశ్న, పాత నిబంధనలో కరువులు ఎన్ని? 3వ ప్రశ్న, కొత్త నిబంధనలో కరువులు ఎన్ని? 4వ ప్రశ్న, బైబిల్లో మొదటి కరువు ఎప్పుడొచ్చింది? ఆఖరి కరువు ఎప్పుడొచ్చింది? 5వ ప్రశ్న, ఆఖరి ప్రశ్న, మనకేమైనా ఈ కరువు ఉందా? 5వ ప్రశ్నకు మాత్రం ఖచ్చితంగా జవాబు ఉంది. మొదటి 4 ప్రశ్నలకు బైబిల్లో జవాబు ఉంది. మొదటి ప్రశ్న ఏంటి? బైబిల్లో కరువు వచ్చిన సందర్భాలు కనీసం 13. పాత నిబంధనలో కరువు వచ్చింది 11 సందర్భాలు. కొత్త నిబంధనలో కరువు వచ్చింది 2 సార్లు. పాత నిబంధనలు అన్నిసార్లు ఎందుకు వచ్చింది? కొత్త నిబంధనలు ఎందుకు అన్నిసార్లు రాలేదు? తర్వాత చెప్పడానికి ప్రయత్నం చేస్తాం దీనికి జవాబు. పాత నిబంధనలో మొట్టమొదటి ఎవరి దినాల్లో కరువు వచ్చింది? అబ్రాహాము దినాల్లో కరువు వచ్చింది. అబ్రాహాము లాంటి విశ్వాసులకు తండ్రి అయిన వాడికి కూడా కరువు వస్తుందా? ఇసాకు దినాల్లో కరువు వచ్చింది. ఇసాకు లాంటి విదేయుడి దినాల్లో కూడా కరువు వస్తుందా? యాకోబు దినాల్లో కరువు వచ్చింది. దేవుని మాటలు ప్రత్యక్షంగా విని చూచిన వానికి కూడా కరువు వస్తుందా?
యోసేపు దినాల్లో కరువు వచ్చింది. యోసేపు లాగా దేవుని కొరకు ఇష్టడిగా ఉన్నవాడికి కూడా కరువు వస్తుందా? దావీదు దినాల్లో కరువు వచ్చింది, ఇలాంటి వాళ్ళున్నా కూడా కరువు వస్తుందా? విచిత్రం ఏంటంటే, కరువులు వచ్చినప్పుడు మనం పొరపాట్లు చేస్తామని బైబిల్లో వ్రాయబడింది. ఉదాహరణకి అబ్రహాం దినాల్లో కరువు వస్తే అబ్రహాం ఐగుప్తికి వెళ్ళాడు. ఐగుప్తికి వెళితే నష్టమేమిటి? హాగర్ని తెచ్చుకున్నాడు, దాని ద్వారా ఇష్మాయిల్ వచ్చినాడు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది నాకంటే మీకు బాగా తెలుసు. ఇస్సాకు దినాల్లో కరువు వచ్చింది, గెరారుకి వెళ్ళాడు. గెరారుకి ఎందుకు వెళ్ళాడంటే సస్యశ్యామలంగా ఉంది. సరే వెళ్ళినోళ్ళు అక్కడ కొంతకాలము గెరార్లో ఇస్సాకు నివసించను. ఆది కాండం 26వ అధ్యాయంలో మనం చూస్తాం, అక్కడ రాజు చూసినాడు వీళ్ళిద్దరిని. చూసి అమ్మాయి ఎవరు అంటే మా చెల్లి అని చెప్పినాడు. మీ చెల్లి కాదే, నీ భార్యే అని ఆ విషయంలో అబద్ధం చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. అక్కడ వారికి నష్టం కలిగింది. అలాగే యాకోబు దినాల్లో కూడా కరువు వచ్చింది. అక్కడ ఏం జరిగింది? యాకోబు మిగతా 10 మంది దాకా కుమారులు ధాన్యం కొనడానికి యోసేపు దగ్గరికి వెళ్ళిపోయారు. ఆ తర్వాత జరిగిన విషయాలన్నీ నాకంటే మీకు బాగా పరిచయం. తర్వాత రూతు దినాల్లో నయోమి వాళ్ళ భర్త కరువు వస్తే యూదా దేశ బెత్లెహేమును విడిచిపెట్టి మోయాబులోనికి వెళ్ళారు. కుమారులను పోగొట్టుకున్నది, తన భర్తను పోగొట్టుకుంది. కనుక కరువు వచ్చినప్పుడు నష్టాలు బైబిల్లో కనిపిస్తాయి. పాత నిబంధన ఇది. సరే కొత్త నిబంధనలు కూడా అండి, లూకాసు వార్త 15వ అధ్యాయంలో తప్పిపోయిన కుమారుని సంగతి 14-15 వచనాలు అనుకుంటా. వాడు దూర దేశమునకు వెళ్ళి ఒకని చెంత చేరను, ఆ దేశములో ఏమొచ్చింది? కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి. విచిత్రం ఏంటంటే, మనోడు ఎక్కడికి వెళితే అక్కడ కరువు, మనోడే ఒక కరువు. కానీ కొన్నిసార్లు మనం అలాగే ఉంటాం. దీన్నే క్రైస్తవేతరులు అంటారు ఐరన్ లెగ్ అని. వాళ్ళు కాలు పెట్టిన వెంటనే పవర్ ఆఫ్ అవుతుంది. ఇలాగూ తప్పిపోయిన కుమారుడు ఎక్కడికి వెళితే అక్కడ అలాగే, కానీ కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి. ఎక్కడ దాకా పోయినాడంటే కరువు వచ్చింది కనుక పందలు పొట్టు తినే దాకా వెళ్ళాడు. యూదులకు పందలు చాలా అసహ్యం, అబామినేషన్, హేయం. గొర్రెలంటే వాళ్ళకి ఇష్టం, పందలంటే కాదు. గొర్రెల కాపర్లు ఉన్నారు కానీ పందల కాపర్లు ఎవరు లేరు. ఒకటే ఒకడు బైబిల్ అంతట్లో పందల కాపరే. బైబిల్లో గొర్రెల కాపర్లు చాలామంది ఉన్నారు. గొర్రెల కాపర్లు అంతా గొప్ప వీరులు అయ్యారు. ఉదాహరణకి ఏబెల్ గొర్రెల కాపరే, మంచి ఆరాధికుడు అయ్యాడు. మోషే గొర్రెల కాపరే, రాహెల గొర్రెల కాపరే, యాకోబు గొర్రెల కాపరే, వాళ్ళంతా గొర్రెల కాపర్లు గొప్ప గొప్పళ్ళు అయ్యారు. కానీ పందల కాపరి ఏం కాలేకపోయి, అలా కొంతమంది గొర్రెలు మేపటానికి పిలిస్తే పందలు మేపుతుంటారు. విషాదం. అది కొత్త నిబంధనల మొదటి కరు. కొత్త నిబంధనల రెండవ కరు ఏంటంటే అపొస్తల కార్యాలు 11వ అధ్యాయంలో మనం గమనిస్తే 28-29లో ఉంటుంది. అగాబను ఒకడు ఒక ప్రవక్తగా ఉండి ఆ దినాల్లో గొప్ప కరు వస్తుందని ప్రకటించినాడు. అది క్లౌదియా దినాల్లో జరిగిన ఘటన. కరువు రానే వచ్చింది. అయితే కరువు దినాల్లో దేవుని ప్రజలైన వారు అక్కర్లో ఉన్నవారికి సహాయం చేసినట్లు అక్కడ వాక్యంలో మనం గమనిస్తుంటాం. కరువులోనే పదాలు బైబిల్లో రాయబడిన అక్కడ రెండవ రాకడ గురించిన అక్కడక్కడ యుద్ధాలు జరగను, కరువులు వచ్చిన, కరువులు సంభవించిన ప్రకటన గ్రంథంలో కూడా చెప్పబడింది కరువులోని. కానీ సందర్భ అది ప్రవచనాత్మకంగా. కరువు వచ్చిన రియల్ టైమ్ ఫ్యామిన్స్ ఖచ్చితంగా కరువు వచ్చిన సందర్భాలు మాత్రం కనీసం 13 బైబిల్లో మనం చూస్తాం. ఇప్పుడు అలాంటి దాంట్లో ఒకటి ఏంటంటే దావీదు దినాల్లో కూడా కరువు వచ్చింది. దట్స్ డేవిడ్స్ ప్రాబ్లం, ఆ దావీదు సమస్య. మనకు కూడా చాలా సమస్యలు ఉండొచ్చు. సమస్యలు లేకుండా నాకు తెలిసి ఎవరు లేరు అనుకుంటా. కానీ ఎవరు వాళ్ళు అనుకుంటాం మా సమస్య పెద్దదే, మా సమస్య పెద్దదే అని అనుకుంటా. ఎవరి సమస్య వాళ్ళకి పెద్దది అనుకుంటే ఎవరి సమస్య వాళ్ళకి చిన్నది. ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం ఒక్కటే, యేసుక్రీస్తు ప్రభు. మనం పరిష్కారం దగ్గరికి రాకుండా, పరిష్కారం రాకుండా ఉండటానికి వీలైనన్ని ప్రయత్నాలు, శత ప్రయత్నాలు చేస్తుంటాం. దావీదుకి సమస్య వచ్చింది. దావీదు దినములలో కరువు రాగా, నేను కొన్నిసార్లు అనుకుంటా ఉంటా, అబ్రాహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపు ఇలాంటి దావీదు లాంటి వాళ్ళకి కూడా ఇలాంటి వస్తే అసలు మనం ఎంత, వాళ్ళ పేరు ఉచ్చరించడానికి కూడా నేను యోగ్యుడిని కాదు. అలాంటి నా సంగతి ఏంటి?
కర వచ్చినప్పుడు చాలా కష్టం. ఎన్నేళ్ళు వచ్చిందంటే ఇక్కడ రాసినారు, వరుసగా 3 సంవత్సరాలు వచ్చింది. మొదటి సంవత్సరం వచ్చింది, 2వ సంవత్సరం వచ్చింది, 3వ సంవత్సరం కూడా వరుసగా వచ్చింది. కొన్నిసార్లు వరుసగా జరుగుతుంటే కష్టాలు, వరుసగా వస్తుంటే ఇబ్బందులు. చూడండి ఆ మాట బాగా రాశారు, 21:1 దావీదు కాలమున 2 Samuel chapter 21 verse 1 దావీదు కాలమున 3 సంవత్సరంలో విడవకుండా కరువు కలగగా. ఈ మాట గుర్తుపెట్టుకోండి, విడవకుండా అనారోగ్యం, విడవకుండా అప్పులు, విడవకుండా ఆర్థిక ఇబ్బందులు, విడవకుండా పోరాటాలు, విడవకుండా నష్టాలు, విడవకుండా కష్టాలు. ఇది ఎలాగుంటుందంటే, మీరు అంటారు కదా విడవకుండా వర్షం పట్టుకునింది ముసురని, ఒకరోజు 2 రోజులు 3 రోజులు 4 రోజులు ముసురు పడతా ఉంటే ఎలాగుంటుంది, ఎంత కంపరంగా ఉంటుందో. అలాగే జీవితంలో కూడా ఇలాగ విడవకుండా కలుగుతూ ఉంటాయి. వదిలితే కదా కొద్దిగా గాలి పీల్చుకోవచ్చు, వదిలితే కదా కొద్దిగా ఎండకు పోయి రావచ్చు, వదిలితే కదా కొద్దిగా ప్రాణానికి ఊపిరి తిప్పుకోవచ్చు అని మనం అనుకుంటాం. విడవకుండా కలగగా, దావీదు లాంటి వాడికి ఇవి కడిగితే మనమే మినహింపు కాదు. యెహోవా దావీదు బాధలకు జ్ఞాపకం చేసుకో. ఈ సమస్యతోనే బైబిల్ ఇక్కడ రాసి ఇది ముగించేసింటే ఇంక మనం చదువుకోవాల్సిన పని లేదు. బైబిల్ ఎంత అందమైందంటే సమస్య ఉంటుంది, పరిష్కారం కూడా ఉంటుంది. కనుక 2వ దావీదు ఏం చేసాడంటే 2 Samuel chapter 21 verse 1 సమయం 2వ గ్రంథం 21వ అధ్యాయం 1వచనం దావీదు 2వ వరుస దావీదు యెహోవాతో మనవి చేసెను. డేవిడ్స్ ప్రేయర్, దావీదు ప్రార్థన. కానీ కర వచ్చినప్పుడు చేయాల్సిన పని ఏంటి, ప్రాబ్లం ఏంటి, సొల్యూషన్ ఏంటి? వెరీ సింపుల్ లాజిక్. ఒకే వచనంలో ఉంది ప్రాబ్లం, ఒకే వచనంలో ఉంది సొల్యూషన్. కానీ మనకి ఈ సొల్యూషన్ ఇష్టం లేదే, ఈ పరిష్కారం ఇష్టం లేదు, ఈ జవాబు మనకి ఇష్టం లేదు. ఎంతసేపు నా శత విధాలు మన ప్రయత్నాలు మనం చేసుకొని మనం జవాబు పొందటానికి ప్రయత్నం చేస్తుంటాం. కానీ దావీద్ జీవితంలో ఏ పరిస్థితుల్లోనైనా ఆయన గుహలో ఉన్నప్పుడు యెహోవా యందు విచారణ చేయగా, దావీదు సమస్తాన్ని కోల్పోయినప్పుడు సిగ్లకులో ఆయన ఇంటిని గుడారాన్ని కాల్చివేసి పిల్లలు భార్యను అందరిని చెరగా పట్టుకొని పోయినప్పుడు యెహోవా యుద్ధ విచారణ చేయగా, యెహోవా యుద్ధ విచారణ చేయగా, యెహోవా యుద్ధ విచారణ చేయగా అనే మాట తిరిగి తిరిగి కనిపిస్తూ ఉంటుంది దావీదు జీవితంలో. ఎంక్వైర్డ్ విత్ ద లార్డ్, ఎంక్వైర్డ్ విత్ ద లార్డ్, ఎంక్వైర్డ్ విత్ ద లార్డ్, దేవుని యుద్ధ విచారణ చేసినాడు అంటే ప్రార్థన చేసి. మనకు తెలుగులో బాగా రాశారు, ఇంగ్లీష్లో ఏం రాశారంటే ఈ ఎంక్వైర్డ్ విత్ ద లార్డ్, యెహోవా యుద్ధ విచారణ చేయగా అని రాశారు. మనం తెలుగులో ఇదే తీసుకుందాం, ఏమని, యెహోవా యొద్ద యెహోవాతో మనవి చేసెను, ప్రార్థన. వెరీ గుడ్. విచారణ అనేది మొదటి తరగతి, ప్రార్థన అంటే ఇంకా ఫుల్ ప్లెడ్జ్డ్. అక్కడికి వచ్చేసి మనవి చేసెను, డేవిడ్స్ ప్రేయర్. కనుక ఎవ్రీ ప్రాబ్లమ్ హ్యాజ్ ఎ సొల్యూషన్ అండ్ దట్ సొల్యూషన్ ఈజ్ ప్రేయర్. ప్రతి సమస్యకు పరిష్కారం ఉంది, ఆ పరిష్కారమే ప్రార్థన. యెహోవా యొద్ద మనవి చేసి, వేరే వాళ్ళ దగ్గర కాదు, భార్య దగ్గర, భర్త దగ్గర, పిల్లల దగ్గర, ఇరుగు పొరుగు వాళ్ళ దగ్గర, తనకు పరిచయమైన వాళ్ళ దగ్గర, సైన్యాధిపతి దగ్గర, వాళ్ళ దగ్గర చేయలేదు. వాళ్ళ దగ్గర చెప్పే మాటలు వాళ్ళ దగ్గర చెప్పినాడు, దేవుడి దగ్గర చెప్పే మాటలు దేవుడి దగ్గర చెప్పినాడు. కర వచ్చింది, యోబును పిలిచి యోబు కర వచ్చింది ఆయన అంటే ఏం చేసింటాడు యోబు, వేరే దేశానికి వెళ్ళి ఎవరితో బాగుందో వాళ్ళంతా దోచుకొని వచ్చింటాడేమో. అమాషాకి చెప్పినా భవిష్యత్ అలాగే చేసిండే. వాళ్ళకి ఏంటంటే పోలీస్ స్పిరిట్, సైన్యాధిపతులు కదా, ఎప్పుడు కత్తి చేతి పని చేయాలని వాళ్ళు ట్రై చేస్తూ ఉంటారు. కనుక దావీదు ఎవరికి ఏం చెప్పాలో అదే చెప్తున్నాడు, అదే తెలివి, అదే వివేచన, అదే జ్ఞానం, అదే దైవాత్మ, అదే దైవ బుద్ధి. అది లేకపోవడం వల్ల మనకి ఎన్ని నష్టాలు అరిష్టాలు. మనం కూడా ఇలాగైతే ఎంత బాగుంటుంది. సరే ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడగవచ్చా మిమ్మల్ని, మొదటిసారి కరువు వచ్చినప్పుడు అంటే మొదటి సంవత్సరం కరువు వచ్చినప్పుడు దావీదు ప్రార్థన చేశాడా లేదా, 2వ సంవత్సరం వచ్చినప్పుడు చేశాడా లేదా? మొదటి సంవత్సరం వచ్చినప్పుడు చేయలే, ఎందుకు, మన మాత్రం రొటీన్ కనుక్కుని ఉంటాడు, ఏమో ఇల్లు నువ్వు వాతావరణం బాగలేదు కదా, పొల్యూషన్ ఎక్కువైపోయింది కదా, కనుక బహుశా వర్షాలు లేక కరువు వచ్చిందేమో అని అనుకున్నాడు. 2వ సంవత్సరం వచ్చింది, ఇప్పటికైనా కొద్దిగా రావాలి మనకి, ఒకసారి టచ్ అయితే రాదు, 2 సార్లు టచ్ అయితే రాదు, ఇది కఠినం కదా, గ్రానైట్ మాదిరి, అంటే హృదయం గట్టికి రాయి మాదిరి అయిపోయింటే ఎంత పొడిచినా పోదు, ఇదే దెబ్బతింటుంది, ఏది డ్రిల్లింగే. అందుకే మీరు చూసింటారు కొంతమంది బోర్లు వేసేటప్పుడు మా దగ్గర నీళ్లు పడతాయని పెద్ద బోర్ తీసుకుని వస్తారు, వేసి 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 ఇక నీళ్లు పడలేదని బోర్ వాళ్ళు అంటారు, ఆఫ్ చేసి వెళ్తామంటారు. అదేంటే వెళ్తున్నారు ఏంటంటే 500 వేసామని రాలేదమ్మా కదా. ఇంకా లోపలికి ఏంటంటే లోపలికి ఇప్పటికే వేస్తే మా మిషన్ పోతుంది, ఎగిరి బౌన్స్ అయి వస్తుందని
జిల్లర్లు ఏమైతే అంటే కొద్దిగా లోపల రాయి గట్టిగా ఉన్నప్పుడు బౌన్స్ అయిపోయి జిల్ కాదు. డైమండ్ డ్రిల్స్ అని ఏమైతే బౌన్స్ అయి వస్తాయి. మనం బంతి గోడ కొడితే ఎలాగొస్తుందో అలాగ బౌన్స్ అయి వస్తాయి. అందుకని మా మిషన్ పోతుంది, ఇక్కడ ప్రయోజనం లేదు. అలాగే దేవుని వాక్యం మన హృదయంతరంగంలోనికి ప్రవేశించడానికి ఇష్టపడకుండా పరిశీల వలె, శాస్త్రుల వలె, ధర్మశాస్త్రోపదేశకుల వలె వాక్యానికి మనం షీల్డ్ పెట్టుకుంటాం. ఆ వాక్యం కార్యసిద్ధి కలిగించడానికి ఎంత ప్రయత్నించినా షీల్డ్ పెట్టేటప్పటికి ఏమైపోద్ది అంటే అది కూడా ఫేస్ మాస్క్ మాదిరి బయటకు నిలబడిపోద్ది. అలాగే మొదటిసారి రెండవసారి జరిగింది. కానీ దావీదు మనకంటే మంచివాడు, గొప్పవాడు. ఎందుకంటే మూడవసారికి గుర్తించినాడు. మనం మూడుసార్లు గుర్తించేటట్లయితే ఇంకేమైనా ఉందా? ఏడు సార్లు అయినా గుర్తించిన, అందుకే సామెతలు రాసిన నీటి మంతని కలగ ఆపదలు అనేక ఏడు సార్లు పడిన లేచిన మూడు సార్లకి లేయొచ్చు కదా, చేత కాదు మూడు సార్లకి. ఎందుకో వచ్చిందిలే అనుకుంటాడు, నాలుగోసారికి కాదు, ఐదోసారికి కాదు, ఆరోసారికి కాదు, ఏడోసారికి అప్పుడు మెలకు. ఓహ్, దేవుడు ఏమని చేశాడేమో. దావీదుకి మూడు సార్లు మెలకు వస్తే మనకి ఏడు సార్లకి కానీ మెలకు రాదు. కొంతమంది నీళ్ళు పడుకుంటే ఇలా తడితేనే మెలకు వస్తుంది, కొంతమంది దుప్పటిలాగానే మెలకు రాదు, నీళ్లు పోసినా మెలకు రాదు. అలాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. మనం బహుశా ఆ కేటగిరీ అనుకుంటా. ఆత్మీయంగా దేవుని ఆత్మ మనల్ని బలపరిచి నడిపించి ఒప్పించి మాట్లాడటంటే ఇటు తట్టిన వెంటనే స్పందిస్తే ఎంత బాగుండు. అలాగే స్పందించము, నీళ్లు పోస్తే స్పందించము, దుప్పటిలాగితే స్పందించము. అందుకని మొదటిసారి స్పందించలేదు, రెండవసారి స్పందించలేదు, ఇప్పుడు మూడవసారి వస్తే దేవుడి దగ్గరికి ప్రార్థనకి మంచిది. కనీసం మూడవసారి కన్నా వెళ్ళాడు. మన పరిస్థితి ఏంటి? మనం కూడా ఈ కష్టమైన ఒక మొదటిసారి గుర్తించకపోయినా, రెండోసారి గుర్తించకపోయినా, మూడోసారి గుర్తించి దేవుని దగ్గరికి ప్రార్థనకి వెళ్ళగలిగితే ఎంత బాగుండు. ఆ దావి చేశాడు, మనం చేయాలని కోరబడుతున్నాం. కరువు సమృద్ధిగా మార్చబడటానికి ప్రార్థన ఆరంభం. దావీదు లాంటి రాజు యెహోవా యొద్ద మనవి చేసిన, మీరు ఊహిస్తారా? ఒక రాజుకు ప్రార్థన అవసరం అంటారా? సింహాసనం ఉంది, డబ్బు ఉంది, సౌందర్యం ఉంది, వయస్సు ఉంది, అందం ఉంది, కుటుంబం ఉంది, సైన్యం ఉంది, రాజ్యం ఉంది, అన్నీ ఉన్నాయి. మనకి ఏం లేకపోయినా చిన్న ఉద్యోగం ఉండి, చిన్న చదువు ఉండి, చిన్న కుటుంబం ఉండి, చిన్నది ఉంటేనే మనకు దేవుడు కనిపించడు. దావీదు ఇన్ని కలిగినా కూడా అవసరమా? ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతా, మీరు జవాబు చెప్తారా? కరువు దావీదుకి వచ్చిందా, ప్రజలకు వచ్చిందా? ఎవరికి వచ్చింది కరువు? ప్రజలకే దావీదుకే? ఎవరికి వచ్చింది? ప్రజలకి. దావీదుకి ఎందుకు? రాజుకి ఏం కరువు ఉంటుంది? రాజు ఎప్పుడు స్టాక్ పెట్టుకుని ఉంటారు వాడు? ఏడేళ్ళైనా పదేళ్ళైనా రెడీగా అవసరమైనది. ఇప్పుడు రాజుకు మొదటి సంవత్సరం రాకపోయినా ఏం కాదు, రెండో సంవత్సరం రాకపోయినా ఏం కాదు. పెద్ద వ్యాపారవేత్తలు ఉంటారు అనుకోండి, వాళ్ళకి ఒక సంవత్సరం జీతం రాకపోతే ఏమైద్ది, రెండు సంవత్సరాలు రాకపోతే ఏమైద్ది, ఎన్నేళ్ళు రాకపోయినా ఏం కాదు. ఎందుకంటే వాళ్ళ తరాలు తరాలు పుట్టివి తినినా కూడా ఇంకా రెడీగా ఉంటాయి డబ్బులు అని. ఇప్పుడు కరో దావీదు కాదు, దావీదు పరిపాలిస్తున్న రాజ్యాన్ని. దావీదుకి ఎంత మంచి మనసు అంటే కరో వచ్చింది, దెబ్బకు సెట్ అయినారు వీళ్ళంతా, ఇప్పుడు రావాల్సిందే వచ్చింది. మనం అంటే ఇదే అనుకుని ఉంటాం, ఎందుకు కరువు వచ్చిందన్న అంటే వీళ్ళంతా అబ్షాలోము వైపు వెళ్ళిపోయారు బ్రదర్, సౌలు వైపు వెళ్ళిపోయారు బ్రదర్, షిమి వైపు వెళ్ళిపోయారు బ్రదర్. ఇప్పుడు దేవుడు కరెక్ట్ సెట్ చేస్తున్నాడు, నేను మాత్రం సైలెంట్గా ఫుల్గా తినేసి దండికి నిద్రపోతా, జరిగేది జరిగింది కరెక్ట్. మనం అలాగ అనుకుంటాం, దావీదు అలాగ అనుకోలేదు. వాళ్ళు అబ్షాలోము వైపు వెళ్ళిన వాళ్ళైనా, సౌలు వైపు వెళ్ళిన వాళ్ళైనా, షిమి వైపు వెళ్ళిన వాళ్ళైనా, తిరుగుబాటు చేసిన వాళ్ళు అయినా, వాళ్ళు గొర్రెల్లాంటి వాళ్ళైనా, వాళ్ళ అవిధేయులైనా, 10 గోత్రాలు దూరమైపోయినా, దావీదుతో మాకు పాలేది స్వాస్థ్యమేదని బోరబట్టుకు గొప్ప శబ్దంతో ఊదిన వాని వండి వాళ్ళు వెళ్ళిపోయినా పర్వాలేదు, వాళ్ళు గొర్రెలే. కానీ గొర్రెలు చేస్తే ఏం బాగుంటుంది? దావీదుకి ఎంత కన్సర్న్ చూడండి. అలాగే ఎప్పుడైనా మనకు అనిపించిందా, మన పక్కనున్న వాళ్ళని గురించి, ఇతరులను గురించి మనం ఫుల్గా దీన్ని దండికి నిద్రపోయినామంటే మనం చాలా అనుకుంటాం. మిగతా ఎంతమంది కరువులో ఉన్నారో, ఆత్మీయ కరువులో ఉన్నారేమో, భౌతిక కరువులో ఉన్నారేమో, ఇబ్బంది కరువులో ఉన్నారేమో, చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నారేమో. ఇప్పుడు ప్రార్థన చేసే దావీదు లాంటి వాళ్ళు దేవుడికి కావాలి. యో విశ్వాసులారా, దేవుని ప్రజలారా, కాపర్లారా, సండే క్లాస్ టీచర్లారా, బోధకులారా, సేవకులారా, పరిచారకులారా, దేవుని సంఘమా, ఈ దినాన మన చుట్టూ ఉన్న సంఘం కరువులో ఉంది, మన చుట్టూ ప్రజలు కరువులో ఉన్నారు, మన చుట్టూ ప్రపంచం కరువులో ఉంది. దావీదు వలె దేవుడి దగ్గరికి
తీసుకుని వెళ్ళేవారు కావాలి. వరుసగా 3 సంవత్సరాలు, ఇప్పుడు కొద్దిగా ఇది మన పదజాలంలో అనుకుంటే వరుసగా 3 నెలలు లాక్డౌన్, వరుసగా 3 నెలలు జీతం లేదు, వరుసగా 3 నెలలు పెన్షన్ లేదు, వరుసగా 3 నెలలు పైరు లేదు, వరుసగా 3 నెలలు ఆరోగ్యం లేదు, వరుసగా 3 నెలలు ఇంకేదో మీరు ఏమనుకుంటారు అన్నీ అనుకోండి, కానీ వీటన్నిటికి పరిష్కారం ఒక్కటే, దేవుడి దగ్గరికి తీసుకెళ్లే దావీదులు దేవుడికి కావాలి. ఏమయ్యాడు మరి యోబు? 3 ఏళ్ళు కరువు వచ్చింది కదా, వచ్చి దేవుడు దావీదుతో చెప్పొచ్చు కదా, కరువు వచ్చింది కదా ప్రార్థన చేస్తాం రండి అన్న అని. అబ్యాతారు ఏమయ్యాడు? యాజకులు ఏమయ్యారు? ప్రవక్తలు ఏమయ్యారు? నాతాన్ ఏమయ్యాడు? వాళ్ళందరూ ఏమయ్యారు తెలియదు, మరి సైలెంట్గా ఉన్నారేమో, బహుశా మనకెందుకు లేనుకొని వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారేమో. యాజకులు పట్టించుకోకపోయినా, ప్రవక్తలు పట్టించుకోకపోయినా, సైన్యాధిపతులు పట్టించుకోకపోయినా, ఒక్కడ రాజు పట్టించుకునేవాడు ఉన్నాడు. ఇది నా రాజులైన యాజక సమూహం మనము. కనుక మనం దేవుని ప్రజలుగా దేవుని సన్నిధిలో మన కొరకు మన చుట్టూ ఉన్న వారి యొక్క అక్కరి కొరకు ప్రార్థన చేయగలిగే వారి గురించి ఎంత బాగుండు. డేవిడ్స్ ప్రేయర్, దావీదు ప్రార్థన. 3వ చూస్తామా? 2 Samuel chapter 21 వర్స్ 3, 2 Samuel 21:3. రాజుకు దావీదు గిబియోనీయులను పిలువనంపి, నేను మీకేమి చేయకూరుదును? యెహోవా స్వాస్థ్యమును మీరు దీవించినట్లు దోష నివృత్తికై దేని చేత నేను ప్రాయశ్చిత్తం చేయదనని వారిని అడగగా. ఇక్కడ యాక్చువల్గా సమస్య ఏం జరిగిందంటే, ఎందుకు కరువు వచ్చిందంటే, ఇక్కడ కారణం రాసి ప్రభు నేరుగా చెప్పినాడు 21లోనే. అందుకు యెహోవా, సౌలు గిబియోనీయులను హతం చేసిన కనుక అతను బట్టి, నరహంతకులకు అతని ఇంటి వారిని బట్టి శిక్షగా ఈ కరువు కలిగెన్నో. పాత నిబంధనలో శిక్షగా కరువు వచ్చింది, శిక్షగా కరువు వచ్చింది. మరి కొత్త నిబంధనలో 2 కరువులు వచ్చినాయి, తర్వాత రాలేదేంటి? అపొస్తలుల కార్యాల తర్వాత కరువు లేదేంటి? కొత్త నిబంధనలో ఈ పాప శిక్షనంతటిని ఒకడు భరించినారు, ఆయన యేసు ప్రభు. సమాధానార్థమైన శిక్ష ఆయన భరించినాడు, పాపపు శిక్ష ఆయన భరించినాడు. అమ్మా, ఎవరినో నీకు శిక్ష విధింపలేదా? Romans 8:1 కాబట్టి క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష? మన శిక్ష అంతటి యేసు ప్రభు సిలువలో భరించి రక్తం కార్చి చనిపోయి సమాజవాడు తిరిగి లేచినాడు గనక. దెర్ ఇస్ నో ఫేమ్ ఇన్ క్రైస్ట్. ఇన్ క్రైస్ట్ ఎవ్రీథింగ్ ఇన్ ఫాల్. క్రీస్తులో కరువు లేదు, క్రీస్తులో ఐశ్వర్యము, క్రీస్తులో సమృద్ధి, క్రీస్తులో సమాధానం, క్రీస్తులో నెమ్మది, క్రీస్తులో ఆనందం, క్రీస్తులో ఐశ్వర్యం, క్రీస్తులో దీర్ఘశాంతం, క్రీస్తులో ప్రేమ, క్రీస్తులో జాలి, క్రీస్తులో కనికరం, క్రీస్తులో సకల ఐశ్వర్యములకు దేవుడు మనల్ని వారసులుగా చేసినాడు. అందుకే Romans 8:18 రాస్తూ, ఈ శ్రమలలో నుండి, దేవుని ప్రేమ నుండి మనల్ని కరువైనా, ఖడ్గమైనా, కత్తైనా, వస్త్రహీనత అయినా, పేదరికమైన ఏదైనా మనల్ని ఎడబాపునా, కెన్ ఎనీథింగ్ సెపరేట్ అస్ ఫ్రమ్ ద లవ్ ఆఫ్ క్రైస్ట్? క్రీస్తు నుండి ఏది ఎడబాపు లేదు. ఏంటంటే క్రీస్తు మన కొరకే సిలువులన్నీ భరించినాడు. ఇంకేదైనా కరువు వస్తే మనల్ని బట్టే రావాలి, ఇబ్బందులు వస్తే మనల్ని బట్టే రావాలి, మన పాపాన్ని బట్టే రావాలి. ఇక్కడ అలాంటి శిక్ష వచ్చింది. సౌలు గిబియోనీయులు చంపినాడు. గిబియోనీయులు చాలా మంచోళ్ళు. ఇశ్రాయేలీలు కనాన్లో కాలు పెట్టక మునిపే హెవీలు, పెరిజీలు, హిత్తీలు, ఎబుసీలు ఇలాంటి వాళ్ళు ఉన్నారు, దాంట్లో గిబియోనీయులు కూడా ఉన్నారు. గిబియోనీయులు ఇశ్రాయేలీలు కనాన్లో కాలు పెట్టిన వెంటనే ఒక మంచి స్ట్రాటజీ, చాలా తెలివైన వాళ్ళు కూడా, గోదావరి వాళ్ళ మాదిరి. అందుకే వాళ్ళు వచ్చి యెహోషువతో చెప్పినారు. Yehoshua 9:11 రాయబడింది ఇదంతా. మేము ఇప్పుడే వచ్చినామండి, మొన్న మొన్నే వచ్చాము ఇక్కడ, ఈ దేశం ఏం మాకేం సంబంధం లేదు, మీరు చెప్తే మీరు చెప్పిన పని చేస్తాము అని అన్నారు. నీళ్ళు తీసుకురమ్మంటే తెస్తాం, ఏదైనా పని చేయమంటే చేస్తాం, మీ ఎంట చుట్టూ తిరుగుతాం, మీ చుట్టూ తిరుగుతాం అని గిబియోనీ నీళ్ళు చెప్తే యెహోషువ చాలా తెలివైనడు, అదే సమయంలో అమాయకుడు, కనుక వీళ్ళు మాటలు నమ్మేసి సరే మాకేం హాని చేయకూడదండి, మీరు మమ్మల్ని ఏం చంపకూడదంటే ఎవడు మిమ్మల్ని చంపేది, అస్సలు ఎవడు చంపుడు, జీవితాంతము మిమ్మల్ని చంపమని నేను యెహోవాతో ప్రమాణం చేయించున్నానని యెహోషువ ప్రమాణం చేసేసి, ఎవరితో? గిబియోనీయులతో. వాళ్ళు ఏం చెడు చేయలేదు. మళ్ళీ తర్వాత ఈ ప్రమాణం చేసిన తర్వాత వచ్చి చంపదామని ఇశ్రాయేల్ నేను చంపలేదు. వాళ్ళకి సేవ చేస్తూ సేవ చేస్తూ సేవ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు జరిగిన సంగతి ఏంటంటే, యెహోషువ వెళ్ళిపోయాడు, తర్వాత అందరు కాలక్రమేణ న్యాయాధిపతులు వచ్చేసారు, చివరికి సౌలు వచ్చినాడు మనోడు.
వచ్చేటప్పటికి ఏం చేశాడంటే సౌలు బెన్యామిన్ గోత్రికుడు. ఇప్పుడు ఆ 10 గోత్రాల్లో ఆయన ఉన్నాడు, మెజారిటీ వైపు ఉన్నాడు. మైనార్టీ ఇద్దరే ఉంటారు, లేవి గోత్రం, యూదా గోత్రం. వీళ్ళిద్దరూ సౌలుతో ఏకీవించడానికి అంత ఇష్టపడట్లేదు. ఎందుకంటే బెన్యామిన్ గోత్రం అంత చిన్న గోత్రం కదా, దాంట్లో నుండి వచ్చి మమ్మల్ని పరిపాలన చేయడం ఏంటి అని యూదా గోత్రికులు లేవీలు అనుకుంటా ఉన్నారు. వాళ్ళని సాటిస్ఫై చేయడానికి, తృప్తిపరచడానికి ఈయన ఏం చేశాడంటే గిబియోనీలు చంపేస్తే వాళ్ళు నా వైపు వస్తారు అని అనుకొని గిబియోనీలను చంపినాడు. చంపకూడదు, ఇది నిబంధన, వాగ్దానం చేసుకున్నారు. ఇన్స్టెడ్ ఆఫ్ ఎ కీపింగ్ ద కవెనెంట్ బికమ్ ఎ కిల్లర్ ఆఫ్ ద కవెనెంట్. నిబంధన భద్రపరచడానికి బదులుగా నిబంధన చంపివేసినారు. వీఆర్ కీపర్స్ ఆఫ్ ద కవెనెంట్ బట్ నాట్ ద కిల్లర్స్ ఆఫ్ ద కవెనెంట్. నిబంధన నెరవేర్చే వాళ్ళం కానీ మనము నిబంధన భంగం చేసే వాళ్ళు చంపేవాళ్ళం కాదు. సౌలు అలాగ చంపేస్తే ఇప్పుడు జరిగిన సంగతి ఏంటంటే దేవుడు వారికి కరువిచ్చిన. నేను ఇప్పుడు ఒక ప్రశ్న ఏమైనా అడగొచ్చా? సౌలు చంపితే సౌలు దినాల్లో శిక్ష రావాలి కదా, దావీద్ దినాల్లో ఎందుకు శిక్ష వచ్చింది? ఎవరు పాపం చేస్తే వాళ్ళ దినాల్లో రావాలి కదా. ఒకవేళ ఇలా కూడా జరుగుతుందేమో, ఎలాగా నువ్వు చేసిన పాపం నీ బిడ్డల వాళ్ళలో వస్తుందేమో, ఆ తర్వాత చెప్తా ఎవరు వాళ్ళలోకి వచ్చిందో. దావీదుకి ఏం రాలేదు, దావీదు చేతులు కడుక్కున్నాడు. ఇప్పుడు గిబియోనీయులు బట్టి కరువు వచ్చిందని దేవుడు చెప్తే దావీదు ఏం చేశాడంటే వెంటనే గిబియోనీయులు పిలిపించినాడు. పిలిచి ఎంత చక్కగా మాట్లాడినాడు, ఇప్పుడు మనం చూసినాం కదా. వాట్ యు వాంట్ మీ టు డూ, నేను మీకేం చేయాలి? ఒక రాజు శత్రువుతో ఇలాగ మాట్లాడతాడా, నేను మీకేం చేయలే, నేను మీకేం చేయలే? గ్రాయబడిందంటే యెహోవా స్వాస్థ్యమును మీరు దీవించినట్లు దోష నివృత్తికై దేని చేత నేను ప్రాయశ్చిత్తము చేయదునని వారిని అడిగి. యెహోవా స్వాస్థ్యాన్ని దీవించేది ఎవరు? యెహోవాలో ఉన్నవాళ్ళు కదా. బయట ఉన్నవాళ్ళు కూడా దీవిస్తారా దేవుని సంఘాన్ని? గిబియోనీయులు కూడా ఇశ్రాయేలును దీవిస్తారా? మరి ఇక్కడ అలాగే చెప్పబడింది కదా. కనుక మనం లోకస్తులతో, క్రీస్తు నెరగని వారితో, సంఘానికి వెలపటి వారితో కూడా దీవెన పొందడంలో తప్పేం లేదు. కనుక దేవుని స్వాస్థ్యాన్ని దీవించటానికి, నేను నివారణ చేయటానికి, ప్రాయశ్చిత్తం చేయటానికి సిద్ధంగా ఉన్నా, ఏం చేయాలా ఏం చేయాలా? దావీదు వారిని కోరుతూ వచ్చినాడు. నాకు తెలిసి బైబిల్ ఇది అమోఘమైన ఘట్టం అనుకుంటా. ఎవరు శత్రువులు పిలుస్తారు? ఆయన ముందే యూదా గోత్రికుడు, అసలు మిగతా గోత్రాలనే లెక్క చేయనివాడు. అలాంటి వాడు గిబియోనీయుల్ని పిలిచి దోష నివృత్తి కొరకే నేను ఏమి చేయాలన్నా చేస్తా, యెహోవా స్వాస్థ్యాన్ని మీరు దీవించండి. ఎవరు యెహోవా స్వాస్థ్యం? ఇశ్రాయేలీయులు, పాత నిబంధన. ఇప్పుడు కొత్త నిబంధనలు ఎవరు యెహోవా స్వాస్థ్యం? ఆయన రక్తం ద్వారా కడగబడి కొనబడిన దేవుని బిడ్డలమైన మనమే ఆయన స్వాస్థ్యము. ఇప్పుడు మన మీదకి దీవెన రావటానికి బహుశా సౌలు లాంటి వాళ్ళు పొరపాటు చేశారేమో. సౌలు పొరపాటును బట్టి దీవెనకు బదులుగా ఇప్పుడు శాపం వచ్చింది, కరువు వచ్చింది, శిక్ష వచ్చింది. దీన్ని నివృత్తి చేయటం కొరకే దావీదు మధ్యలో వచ్చినాడు. అందుకే దేవుడ్ ఈజ్ ఎ మీడియేటర్ బిట్వీన్ గాడ్ అండ్ ద కిల్లర్స్. హత్య చేసిన వారికి దేవుడికి మధ్యలో దావీదు వచ్చినాడు. ఇది యేసు ప్రభు యొక్క చిత్రపటము. కొత్త నిబంధనలో మనం దేవునికి శత్రులమైనప్పుడు, శిక్షార్హులమైనప్పుడు దేవుడికి మనుషులకు మధ్యవర్తి యేసు ప్రభు వారు వచ్చినాడు. అందుకే తిమోతి పత్రికలో చెప్పబడిన దేవుడు ఒక్కడే, దేవునికి నిన్నర్లకు మధ్యవర్తి ఒక్కడే, ఆయనే యేసుక్రీస్తు. దోష నివృత్తి చేయటం కొరకే నేనేం చేయలేను గిబియోనీయులతో దావీదు అన్నాడు. కానీ ఒకవేళ చేయటానికి పూనుకున్నాడు, కానీ చేయవలసింది చేసినాడు. కానీ దావీదు తన ప్రాణం ఇవ్వాల్సిన అవసరం లేదు, తన రాజ్యం ఇవ్వాల్సిన అవసరం లేదు, తన సింహాసనం దిగవలసిన అవసరం లేదు, తన కిరీటం పక్కన పెట్టవలసిన అవసరం లేదు, తన మంది మార్బల్యం సేనాధిపతిని లేదా సైన్యాన్ని పక్కన ఉంచుకోవాల్సిన పని లేదు. అయితే దావీదు కుమారుడైన యేసుక్రీస్తు కొత్త నిబంధనల్లో దోష నివృత్తి చేయట కొరకై నేనేమి చేయాలా అని అడగటానికి బదులుగా నేనే చేస్తానని దిగి వచ్చినాడు. ఆయన సింహాసనాన్ని పక్కన పెట్టాడు, కిరీటాన్ని పక్కన పెట్టాడు, దూతల పక్కన పెట్టాడు, పరిశుద్ధతను పక్కన పెట్టాడు, దైవరాజ్యాన్ని పక్కన పెట్టాడు, దేవునితో ఉండే భాగ్యాన్ని పక్కన పెట్టాడు. మానవడగా ఈ భూమి మీదకి దిగి వచ్చిన దావీదు రాజుగా దిగి రాలేదు, దావీదు కుమారుడు రాజుగా కిందికి దిగి వచ్చినాడు. దావీదు ఆ కార్యం చేయటానికి తన ప్రాణం పెట్టలేదు, దావీదు కుమారుడు ఆయన తన ప్రాణం పెట్టడానికి ఇష్టపడ్డాడు. దావీదు తన రక్తం ఒలికించలేదు, దావీదు కుమారుడు యేసుక్రీస్తు తన రక్తాన్ని ఒలికించినాడు. దావీదు శిలువ మీదకి వెళ్ళలేదు, యేసు ప్రభు వారు శిలువ మీదకి వెళ్ళాడు. దావీదు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపబడలేదు, యేసుక్రీస్తు ప్రభు దావీదు కుమారుడు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపబడ్డాడు. ఇదిగో దావీదు కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు.
దావీద దోష నివృత్తి చేయట కొరకై గిబియోనీలు వస్తే దావీదు చేసిన కార్యం స్వల్పమే, కానీ మన కొరకు దోష నివృత్తి చేయట కొరకే దావీదు కుమారుడైన యేసుప్రభు వారు చేసిన కార్యం గొప్పది. అందుకే వారి పాప విమోచన క్రయధనం, ప్రాణ విమోచన క్రయధనం గొప్పది, అది ఎన్నటికీ తీరక అట్లుండవలసినది. డేవిడ్స్ ప్లీ, దావీదు మనవి, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ, నేను మీకేం చేయాలా, నేను మీకేం చేయాలా, నేను మీకేం చేయాలా. స్వాస్థ్యాన్ని దీవించండి, మీరు దీవించండి, ఈ కరవి ఇక్కడి నుండి పోవాలా, ఈ తెగులు పోవాలా. ఇది పోవటానికి దావీదు వల్ల దేవుని సన్నిధిలో నిలబడి ప్రార్థన చేసే వ్యక్తులు దేవుడికి దినాన కావాలి. బల దగ్గరికి వచ్చినప్పుడు ఎన్నిసార్లు మనం అలాగ ప్రార్థన చేసినాం, ఎప్పుడు మనల్ని గురించే, మన భర్తను గురించే, భార్యను గురించే, పిల్లల గురించే, కుటుంబాన్ని గురించే, మనల్ని గురించే మనకు సరిపోయింది. దోష నివృత్తి కొరకే గిబియోనీయుల లాంటి ప్రజల కొరకు ప్రార్థన చేసే దావీదులు ఎక్కడా? ఇప్పుడు దావీదు గిబియోనీయులతో చేసిన మనవి, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ, నేను మీకు ఏం చేయాలా, ఏం చేయాలా, ఏం చేయాలి. అప్పుడు గిబియోనీయులు అన్నారు, మాకు విండొద్దు, బంగారం వద్దు, రాజ్యం వద్దు, కిరీటం అది ఎంత మంచోడు చూడండి. మనకు మనమే ఈ మాట అంటే, ఇప్పుడు మనమే చెప్పామనుకోండి, మనం కూడా ఇలాగ మాట్లాడాలంటే ఇలాగ మనం మాట్లాడితే కుదరదు. ఎందుకంటే చేయి చూపేసి అస్తమింగే వాళ్ళు ఉంటారు కొంతమంది. ఏం కావాలో మీకు అంటే నీ రాజ్యమే కావాలా అనేవాళ్ళు ఉన్నారు గిబియోనీయులు. ఏం కావాలంటే నీ సింహాసనమే కావాలనేవాళ్ళు ఉంటారు. అందుకే మనం అట్లా మాట్లాడము. కానీ వాళ్ళు ఏమన్నారంటే, మాకు వెండొద్దు, బంగారం వద్దు, రాజ్యం వద్దు, కిరీటం వద్దు, ఏం వద్దు, అయితే మా కీడు చేసిన మమ్మల్ని చంపిన ఆయన ఉన్నాడు కదా, ఆయన కుమారులు మాకు కావాలా. ఎంతమంది కావాలా? 7 మంది మాకు కావాలి, వారిని ఇస్తే మేము తీసుకెళ్తాం. ఇప్పుడు దావీదు వాళ్ళ కుమారులు ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. సౌలు కుమారులు, పాపం చేసింది సౌలు, ప్రాయశ్చిత్తం చేయాల్సింది సౌలు కుమారులు. సౌలు కుమారులు 7 మందిని ఎన్నుకున్నాడు. ఇక్కడ మెఫీబోషెతు కూడా రావచ్చు. సౌలు కుమారులు అంటే వాళ్ళ సంతానం అని అర్థం. మెఫీబోషెతును దావీదు తప్పించినాడు, ఎస్కిప్డ్ హిమ్. ఎందుకు తప్పించినాడంటే, దావీదు యోనాతాన్తో ఒప్పందం చేసినాడు. ఏమని ఒప్పందం చేశాడు చూడండి, 21 Samuel 21:7, 2 Samuel 21:7, తానును సౌలు కుమారుడు యోనాతానును యెహోవా నామమును బట్టి ప్రమాణము చేసి ఉన్న హేతువు చేత రాజు సౌలు కుమారుడు యోనాతానుకు పుట్టిన మెఫీబోషెతును అప్పగింపక. డేవిడ్స్ ప్రామిస్, దావీదు వాగ్దానం. సౌలు వాగ్దానం చేసి నెరవేర్చలేదు, దావీదు వాగ్దానం చేసి నెరవేర్చిన. ఎవరికి వాగ్దానం చేశాడు? యోనాతానికి వాగ్దానం చేశాడు, నేను నీకు ఉపకారం చేస్తా. యోనాతాన్ ఏం దావీదుకి మేలు చేయలేదు, వాళ్ళ నాన్న నుండి కాపాడలేదు, తర్వాత అబ్షాలోము నుండి కాపాడలేదు, ఎవరి నుండి ఏమి యోనాతాన్ కాపాడలేదు. బట్ జస్ట్ ఫ్రెండ్షిప్, వారున్న సహవాసాన్ని బట్టి, వారికున్న స్నేహాన్ని బట్టి దావీదు యోనాతానికి మేలు చేయటానికి ఇష్టపడ్డాడు. కనుక 8 మందిలో నుండి, లేదా సౌలు సంతతిలో నుండి దావీదు మెఫీబోషెతును తప్పించిన కుంటికాళ్ళ కలిగిన వాడు, సామాన్యమైన వాడు, అయితే దావీదు యొక్క ఉపకారానికి నోచుకున్నవాడు, ఈ దావీదు వాగ్దానం ఇచ్చి నెరవేర్చిన వాడు. తప్పించబడిన మెఫీబోషెతులు మనమే అంటే తప్పు కాదేమో. పరలోకపు దావీదైన యేసుక్రీస్తు ప్రభువారు కూడా మనల్ని తప్పించి, దేవుని ఉగ్రత నుండి తప్పించడానికి ఇష్టపడి 7 మంది కుమారులను అప్పగించిన వారంతా ఇప్పుడు చనిపోవాల్సింది. బైబిల్లో రాయబడింది, ఉరితీయటానికి వారిని తీసుకురాడు. 7 మందిని ఉరితీసిన, 7 మందిని బట్టి దేశానికి అంతటి 3 సంవత్సరాలు కరువు రావడం మంచిదే కాదా? న్యాయమా అన్యాయమా? మేలా కీడా? నీతే దుర్నీత, క్షేమా క్షేమ, శాపమా ఆశీర్వాదమా? 7 మందిని మొదటి సంవత్సరం చంపేసింటే 2వ సంవత్సరం 3వ సంవత్సరం కరువు లేకుండా ఉండిండేది. కానీ మొదటి సంవత్సరం దావీదు ప్రార్థన చేయలేదు, 2వ సంవత్సరం ప్రార్థన చేయలేదు. మన ఫెయిల్యూర్ చూడండి ఎలాగొస్తుంది. బికాజ్ ఆఫ్ అవర్ ఫెయిల్యూర్ అదర్స్ విల్ బి ఇన్ ఫ్యామిన్. మన ఓటమిని బట్టి ఇతరులు కరువులో ఉంటారు. అనేక సందర్భాల్లో అది మనకు గుర్తించు. కనీసం ప్రభుకు స్తోత్రాలు, దావీదు 3వ సంవత్సరం గుర్తించిన. మనం కూడా అలా గుర్తించగలిగితే ఎంత బాగుండు. మనం ఇంకెప్పుడు గుర్తిస్తామంటే, మన ఫెయిల్యూరు, ఇతరుల ఫ్యామిన్ అన్నీ కలిసి ఏకమైపోయి ఫ్యూనరల్ దగ్గరికి వచ్చినప్పుడు బహుశా గుర్తిస్తామేమో. హౌ కమ్ గాడ్ కన్వర్ట్ దట్ ఫెయిల్యూర్ అండ్ దట్ ఫ్యామిన్ ఇన్ టు ఫుల్నెస్?
ఇప్పుడు జరిగిన విషయం మనందరికి బాగుపరిచి దావీదు ఆ వాగ్దానాన్ని నెరవేర్చడానికి ఇష్టపడ్డాడు. 7 మందిని పట్టించినాడు. గిబియోనీలు 7 మందిని తీసుకెళ్ళారు. తీసుకెళ్ళి చంపివేశారు ఒకే రోజే. ఇప్పుడు నేను ఒక మాట చెప్పొచ్చా, మీ దగ్గర ఎవరో పాపం చేస్తే ఎవరో శిక్ష ఎందుకు పొందాలి? పాపం చేసింది ఎవరు? సౌలు. శిక్ష పొందింది ఎవరు? సౌలు, తర్వాత సంతానములో వచ్చిన వాడు. పాత నిబంధనలోని సంగతులు ఇట్లే అక్షరానుసారం కొత్త నిబంధనలో జరుగుతాయని నేను చెప్పను, కానీ నేర్చుకునే పాఠం ఏంటంటే తల్లిదండ్రులుగా మనం చేసే పాపాలు క్షమాపణ లేకపోతే మన పిల్లల ఒడిలోనా లేకపోతే మన సంతానం ఒడిలో వస్తాయేమో అనటానికి ఇదొక వాక్యంగా మనకు కనిపిస్తుంది. మనం నిజంగా దావీదు వలె ప్రార్థనాపరులమైతే, ఆత్మీయులమైతే, ఒప్పుకొని విడిచిపెట్టేవారమైతే, దావీదుకు దేవుడిచ్చిన దీవెనలు నీ సంతానములో తరతరములు ఈ సింహాసనం మీద ఒక్కడైనను ఉండక మానడు అని సెలవిచ్చినట్లు ఆశీర్వాదాలు దేవుడు మన పిల్లల పిల్లల పిల్లలు ఒడిలో పోస్తాడేమో. ఇప్పుడు 2 ఒడులు ఉన్నాయి. సౌలు పాపాన్ని బట్టి ఆయన సంతానం మీదకి వచ్చిన ఉగ్రత, దావీదు పశ్చాత్తాపాన్ని బట్టి, మారు మనస్సును బట్టి, దేవుడితో సమాధాన పడిన దాన్ని బట్టి దావీదు సంతానానికి వచ్చిన క్షేమం. మొదటిది క్షామము, 2వది క్షేమము. మనల్ని బట్టి మన పిల్లలకు సౌలు వలే రావాలనా? మనల్ని బట్టి మన పిల్లలకు దావీదు వలే క్షేమము రావాలనా? డెసిషన్ మీదే. మీరెంత సామాన్యంగా తేలిగ్గా మేము బాగున్నాములే, ఏం పొరపాటు చేయలేదులే, ఏం తప్పలేదులే, మేము అంత బాగున్నాము, దిస్ ఈజ్ ద స్పిరిట్ ఆఫ్ సౌల్. ఇది సౌలు ఆత్మ, దావీదు ఆత్మ అలా కాదు. ఐ హ్యావ్ సిన్డ్, నేను పాపం చేసింది. గొర్రెల లాంటి వీళ్ళు ఏం పాపం చేశారు? ఐ హ్యావ్ సిన్డ్ గ్రేట్లీ, నా పాపము గొప్పది. దట్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ డేవిడ్. దావీదు అలా ఒప్పుకున్నాడు కనుక దావీదు పాపం దావీదుతోనే పరిహారం అయిపోయింది. దావీదు యొక్క ఆశీర్వాదం పిల్లలు పిల్లల యొక్క ఒడిలో అయిపోయినాయి. నిజమైన తల్లిదండ్రులు ఏం కోరుకుంటారంటే దేవుని యొక్క శిక్ష మా ఒడిలో పడి, దేవుని యొక్క ఆశీర్వాదం మా పిల్లల పిల్లల ఒడిలో పడి అని కోరుకుంటారు. కానీ సౌలు లాంటి తల్లిదండ్రులు ఏం కోరుకుంటారంటే దేవుని యొక్క ఆశీర్వాదం నా ఒడిలో పడి, దేవుని యొక్క శిక్ష నా పిల్లల పిల్లల ఒడిలో పడినాయి. బల దగ్గరికి వచ్చేటప్పుడు దావీదు లాంటి తల్లిదండ్రులమా, సౌలు లాంటి తల్లిదండ్రులమా? వాక్యం తేలిగ్గా తీసుకొని తేలిగ్గా వెళ్ళొద్దు. మనం చేసే పాపాలు, మనం చేసే క్షమాపణ, అది మన దగ్గరే ఉండి మనకే శిక్ష కలిగించేది చాలా మంచిది. అక్కడతో అయిపోతుంది. కానీ మన పిల్లల పిల్లల వడిలోనికి వస్తే అదే ప్రమాదం. నీకు నీ పిల్లలంటే ఎంత ఇష్టం కదా. వాళ్ళు తినకపోతే నీకు తినబుద్ధి కాదు కదా. వాళ్ళ కొరకు పస్తులు ఉన్నావు. వా ఎవడని వచ్చి నీకు ఏదైనా కేక్ ఇస్తే నాకెందుకు లేని కేక్ పక్కన పెట్టుకుని ఉంటావు. పిల్లలు వస్తే వాళ్ళకి ఇస్తే ఏంటి డాడీ ఏంటి మమ్మీ కేక్ అంటే ఎవడో ఇచ్చేళ్ళారా, మీరు తినొచ్చు కదా. పిల్లల్ని పెట్టుకుని ఎట్లు తింటాం బ్రదర్? ఎవడని డబ్బులు ఇస్తే బట్టలు ఇస్తే బట్టలు కట్టుకోవచ్చు కదా. పిల్లలు పెట్టుకుని మేము ఎట్లు కట్టుకుంటాం బ్రదర్? మీరు పస్తుండైనా పిల్లలకు పెడతారు, మీకు బట్టలు లేకపోయినా పిల్లలకు బట్టలు పెడతారు, మీకు అవాయి చెప్పులు వేసుకున్న పిల్లలకు వడ్లాండ్ శాండిల్ వుడ్ చెప్పులు కొనిస్తారు, మీరు సైకిల్ మీద పోయినా పిల్లలకు బండ్లు కొనిస్తారు, మీరు పెంకటిండ్ల ఉండైనా పిల్లలకి స్లాబ్లు ఉండే ఇళ్ళు కట్టిస్తారు, మీరు సైకిల్ మీద తిరిగైనా పిల్లలకు కార్లు కొనిస్తారు, మీరు ఒక్కపూట తినైనా పిల్లలకు 2-3 పూట్ల భోజనం చేస్తారు, మీరు సద్యాన్నం అంటే నిన్నడన్నము ఈరోజు తినైనా పిల్లలకి ఈరోజు వేడివేడిగా పెనం మీద నుండి ప్లేట్లోకి తెచ్చేస్తారు, మీరు ఏడ్చి కన్నీళ్లు గార్చినా పిల్లలు చూసిన వెంటనే కన్నీళ్ళన్నీ తుడుచుకొని సంతోషంతో వారికి సేవ చేస్తారు. 9 నెలలు మోసుకున్న తల్లిదండ్రులకి ఇంత ఉంటే యేసుప్రభు మనల్ని ప్రేమించి మన కొరకు సెలవులో రక్తం కార్చిన సమాచే నాలోక రక్షకుడు తన పిల్లలైన మన విషయమై ఎంత పచ్చింపు కలిగి ఉన్నాడు. మనం దేవుని పిల్లలమే, అయితే అన్నిటికీ వారసులమే. యెహోవా దావీదు బాధలు జ్ఞాపకం ఉంచుకున్నా. ఇప్పుడు దాకా 4 వచ్చిన. మొదటిది ఏంటి? డేవిడ్స్ ప్రాబ్లం, దావీదు సమస్య, కరువు వచ్చింది. 2వది డేవిడ్స్ ప్రేయర్, దావీదు ప్రార్థన, దావీదు యెహోవాతో మనవి చేసి. 3వది ఏంటి? డేవిడ్స్ ప్లీ, దేవుడు దావీదు గిద్యోనీయులను పిలిచి నేను మీకు ఏం చేయాలని కోరా. 4వది ఏంటి? డేవిడ్స్ ప్రామిస్, దావీదు వాగ్దానం చేసిన.
అందుకే 15వ కీర్తనలో చెప్పబడింది. 15వ కీర్తన సాం 15 నాలుగో వచనం ఆఖరి వరుస. అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పాడు. ప్రమాణం చేశాడు యోనాతానుతో, ఇప్పుడు నష్టము పర్వాలేదు మాట తప్పట్లేదు. ఎవరతడు? యెహోవా ఇంత భయభక్తులు గలవాడు. ఎవరతడు? యెహోవా గుడారములు అతిథిగా ఉండదగినవాడు. ఎవడతడు? పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగినవాడు. మనం ఎలాగుంటాం? మనకు అన్ని బాగుంటే బాగనుకుంటాం, లేదంటే లేదనుకుంటాం. మన మాటకి అసలు నాలుకుంటే కదా మాట. ఈ నాలుక పరిచయన నాలుక, పాపపు నాలుక, అబద్ధముల నాలుక, దుమనస్సు గల నాలుక, కొండములాడ నాలుక, చెడు మాటల నాలుక. ఈ నాలుక కింద సర్ప విషయం ఉందని బైబిల్లో రాయబడింది. ఇలాంటి నాలుక కలిగిన మనము యెహోవా పర్వతం ఎక్కి రాలేము, పరిశుద్ధ పర్వతంలో ఆయన అతిథిగా ఉండలేము. ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట నెరవేర్చుకోవటానికి ఇష్టపడం. అంటే దావీదు ప్రమాణం చేశాడు యోనాతానుతో. ఇప్పుడు మెఫీబోషెతును కూడా అప్పగించవచ్చు. ఎవరు అప్పగించినారని ఎవరు రారు. మెఫీబోషెతు వల్ల ఉపయోగం కూడా లేదు. కుంటాడు, ఏ సైన్యంలోకి పనికిరాడు, ఇంట్లో గార్డుగా పనికిరాడు, ఎక్కడ పనికిరాడు. కానీ ఒకటే గుర్తొచ్చింది, ప్రామిస్, దేవుడితో నువ్వు వాగ్దానం చేసినావు రక్షించబడినప్పుడు, బాప్తిస్మం తీసుకున్నప్పుడు, సేవకు వచ్చినప్పుడు, పరిచర్య చేస్తున్నప్పుడు. ఇప్పుడేమైనా వాగ్దానాలు, ఇప్పుడేమైనా ఆ ప్రమాణాలు, ఇప్పుడేమైనా ఆ మాటలు అన్నీ మర్చిపోయా. అతడు ప్రమాణం చేయగా నష్టము కలిగినను మాట తప్పాడు. అయితే దాకా చూసి ముగిస్తామా? 21వ అధ్యాయం, 2 Samuel చాప్టర్ 21 14. సౌలు ఎముకలను, అతని కుమారుని యోనాతాను ఎముకలను బెన్యామీనుల దేశమునకు చెరిన శిలాలోనున్న సౌలు తండ్రి కీష్ సమాధి ఎందు పాతి పెట్టిరి. రాజులాగు చేసిన తర్వాత దేశము కొరకు చేయబడిన విజ్ఞాపనను దేవుడు అంగీకరించను. వాట్ ఎ ఫ్యాబులస్ వర్డ్ ఇట్ ఈస్. రాజులాగు చేసిన తర్వాత దేశము కొరకు చేయబడిన విజ్ఞాపన యెహోవా అంగీకరించి. దేశం కొరకు ఎవరు చేస్తున్నారు? రాజు. మరి ఇది నాళ్ళు ఎవరు రాజులు? ప్రకటన గ్రంథం 1:6, రాజులైన ఒక జనముగా చేయబడ్డాం. పేతురాసు మొదటి పత్రిక 2:8-9 మనం చూస్తున్నాం. రాజులైన యాజక సమూహ, రాజు చేసే మనవిని బట్టి దేశానికి విడుదల విజ్ఞాపన దేవుడు అంగీకరించడానికి ఇష్టంగా ఉన్నట్లు మనం చూస్తాం. డేవిడ్స్ ప్రిన్సిపల్, దావీదు నేమ్ ఇది. ఏంటి దావీదు నేమేం ఇక్కడ అంటే, సౌలు దావీదు కీడు చేశాడు కదా, సౌలు చనిపోయింటే అమంకులు ఎక్కడో ఉన్నాయి మనకు తెలుసు. అవి గిబియోన్లో ఇక్కడ పై వచనాల్లో రాయబడినాయి. ఫిలిస్తీన్ల గిబోల్లో సౌలు అతమ చేయబడినప్పుడు అక్కడ నుండి ఇప్పుడు ఎముకలు అంత పట్టించుకోవాలా ఏంటి? దావీదు ఎంత మంచిదంటే కీడు చేసిన తన సౌలు యొక్క ఎముకలు తెప్పించినాడు, కుమారుల ఎముకలు తెప్పించినాడు. అవన్నీ ఎక్కడ పాతి పెట్టాడంటే సౌలు యొక్క నాన్నగారు ఉన్నారంట, ఎవరైనా కీష్. మనం చదువుకున్న 14 వచనంలో మనం చూస్తాం, కీసు సమాధి యందు పాతి పెట్టిరి. ఎముకలతో కూడా ఈజ్ మేకింగ్ పీస్ విత్ బోన్స్, నాట్ ఓన్లీ విత్ ద బాడీ, శరీరంతో మాత్రమే కాదు ఎముకలతో కూడా సమాధాన స్థితిలోనికి వస్తున్నా. ఇలాంటి వాడిని దేవుడు నా హృదయానుసారుడని ఎందుకనడు? నా దృష్టికి ఇష్టమైనదంతా చేయవాడని ఎందుకనడు? ఎక్కడో ఎముకలుంటే ఎవడన్నా యోవాబు లాంటి వాడికి చెప్పేసింటే ఎముకలు ఎక్కడో తీసుకెళ్ళి పడేసి ఉంటాడు. యోవాబుకి అందుకే ఇక్కడ పోసి ఇంట్రెస్ట్ చేయలేదు మా రెస్పాన్సిబిలిటీ. సౌలు కుమారుల ఎముకలు అన్నీ తీసుకుని వచ్చి డీసీ యూదులకి ఏంటంటే డీసెంట్ బరియల్, మర్యాదకరమైన భూస్థాపన చాలా ప్రాముఖ్యం వారికి. అందుకే మీరు పాత నిబంధన కొత్త నిబంధనలో చూసింటారు, దావీదు మాడి నుంచి పితరులతో కూడా పాతి పెట్టబడను, అబ్రహాం మాడి నుంచి పితరులతో కూడా ఇస్సాకు యాకోబు పితరులతో కూడా పాత పెట్టబడరి. దావీదు దేవుని సంకల్పం చొప్పున తన తరం వారికి సేవ చేసి నిద్రించను, అతను తన పితరులతో కూడా పాతి పెట్టరి. అలాగే యేసుప్రభు వారు కూడా చనిపోయినప్పుడు ఆయన తీసుకుని వెళ్ళి డీసెంట్ బరియల్, క్రొత్త సమాధిలో ఉంచారు.
అది యూదుల యొక్క వాడుక. యోసేపు చనిపోయినప్పుడు చెప్పినాడు, చనిపోక మునిపే నా అన్నో నా ఎముకల్ని ఇక్కడ తీయించొద్దు, కనుక నా ఎముకలు ఇక్కడ ఐగుప్తులో నుండి తీసుకుని వెళ్ళడు. మోషే ఇస్రాయల్ని తీసుకుని వచ్చేటప్పుడు మనం సాధారణంగా ఒక ఇల్లులో నుండి ప్రయాణంకి ప్రయాణం కట్టి అటు ఇటు బయటికి వెళ్తూ ఉంటే ఇంపార్టెంట్ మర్చిపోయింటాం, డబ్బులు, మొబైల్ ఫోను, బైబిల్. అఫ్కోర్స్ బైబిల్ చాలాసార్లు మర్చిపోతాం అనుక, అది వేరే విషయం. ఇలాంటివి మర్చిపోయి కట్టెల బ్యాగులు అన్నీ సర్దుకొని పోయింటాం, అనవసరమైనవి, చెత్త చెదారం అంతా, మునక్కాయలు, గోంగూర ఇట్లాంటివన్నీ ఫుల్గా పెట్టుకొని, అవసరమైన మొబైల్ ఫోను, బైబిల్, ఈవెన్ మరి కీస్, తాళపు చెవులు అన్నీ మర్చిపోయింటాం. ఆడు బస్ ఎక్కి ఆట ఎక్కమాయ్, తాళపు చెవులు ఎక్కడున్నాయి? నీ దగ్గర లేవా? నా దగ్గర, నీకు ఇచ్చిననే. అక్కడ పోట్లాట అందరు చూసేటట్లు, బస్సులో, ట్రైన్లో, నీ దగ్గర ఉన్నాయి, నా దగ్గర ఉన్నాయి. మీ డాడీని అడుగు, నా దగ్గర లేవు, నేను మీకంటే ముందే వచ్చిన. సరే, మీ అన్నని అడుగు, తమ్ముని అడుగు, చెల్లిని అడుగు, అందరిని అడిగేటి లోపల డెస్టినేషన్ వస్తుంది. అక్కడ దిగి బ్యాగుల్లో చూసుకుంటే ఎక్కడ లేదు ఇంపార్టెంట్ది, తాళపు చెవులు. ఇక్కడే వేసేసి అట్లా పెట్టేసి పోయినారు. అప్పుడు ఎక్కడో ఎవరికో ఫోన్ చేసి, అక్క మా ఇంటికి తాళాలు వేసాము లేదు ఒక్కసారి చూడు. మెల్లి గిందకి చెప్తున్నానంటే ఎవరైనా చేసింటారు అట్లా. అక్కడ వాళ్ళు వెళ్ళి చూసి, అక్క తాళం వేసారు కానీ తాళపు చెవులు అక్కడే పెట్టేశారు అక్క. అయ్యో మీ దగ్గర పెట్టుకోండి అక్క. ఒక చిన్న ప్రయాణం వెళ్ళేటప్పుడు భార్య భర్త ఇద్దరు పిల్లలు వెళ్ళేటప్పుడు ఇంపార్టెంట్ది మర్చిపోతామే, మోషే 600,000 కాల్బలాన్ని వెళ్ళేటప్పుడు ఏం సర్దుకున్నారా? డబ్బులు సర్దుకున్నారా? సర్టిఫికెట్లు సర్దుకున్నారా? మొబైల్ అన్ని సర్దుకున్నారు, అన్ని సర్దేశా. ఇప్పుడు యోసేపు ఎముకలు గుర్తొస్తాయా? మోషే పిలిచిన ఎవడక్కడా అన్నా చెప్పాడన్నా, యోసేపు ఎముకలు తీసుకున్నారా? అప్పుడు మొదటే తీసుకున్నామని అన్నీ రెడీ చేసి, అదే జాగ్రత్త, అది మిస్ కావద్దు. యోసేపు చెప్పాడు, నా ఎముకలు ఇక్కడ మీరు తీసుకొని వెళ్ళండి. ఆహా, మన పితరులు ఎంత మాదిరిగా మనకున్నారు. ఒక్క డెక్కైనను ఐగుప్తులో లేకుండా వారు ఐగుప్తులో నుండి బయటకు వచ్చినట్లు, ఈ లోకమునకు సంబంధించింది ఏది లోకములో లేకుండా మనం బయట రావాలని దేవుడు కోరుతున్నాం. ప్రభుల దగ్గరికి వచ్చినాం. దేశం బాగుపడటానికి రాజు చేసిన మనం ఇప్పుడు ప్రాముఖ్యమైనట్లు, మన రాష్ట్రం, మన దేశం, మన ప్రపంచం, మన కుటుంబం, మన స్థానిక సంఘం, చుట్టుపక్కల వారు బాగుపడటానికి మనం చేసే మనవి చాలా ప్రాముఖ్యం. ఇప్పుడు ముగించక మన సంగతి ఏంటంటే, దావీదు వలె మనం మనవి చేయటానికి సిద్ధమేనా? 5 విషయాలు. డేవిడ్స్ ప్రాబ్లం, దావీదు సమస్య. 2, డేవిడ్స్ ప్రేయర్, దావీదు ప్రార్థన. 3, డేవిడ్స్ ప్లే, దావీదు మనవి. 4, డేవిడ్స్ ప్రామిస్, దావీదు యొక్క వాగ్దానం. 5, ఆఖరిది డేవిడ్స్ ప్రిన్సిపల్, దావీదు యొక్క నియమం.